సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయి ఇప్పటికి 120 రోజులు పైనే అవుతుంది. ఇంతవరకు ఎలా చనిపోయాడు అనే దానికి ఒక క్లారిటీ రాలేదు. ఆ కేసుకి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. ఎండ్ కార్డ్ పడకపోగా ఆ కేసు అనుకోని మలుపులు తిరిగింది. చాలా డైవర్షన్స్, చాలా గేమ్స్. జస్టిస్ ఫర్ సుశాంత్ కాస్త, జస్టిస్ ఫర్ కంగనా, జస్టిస్ ఫర్ రిపబ్లిక్ టీవీగా ఎలా మారింది. నేషనల్ మీడియాస్ ఎకానమిక్ ఇష్యూస్ గురించి, బార్డర్ ఇష్యూస్ గురించి జనాల్ని ఏ విధంగా సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేశాయి. ఇంకా కామెడీ ఏంటంటే, సుశాంత్ గురించి డే అండ్ నైట్ ఏది పడితే ఆ న్యూస్ టెలికాస్ట్ చేసిన రిపబ్లిక్ టీవీకి టీఆర్పీ రేటింగ్స్ ఆకాశాన్ని అంటాయి. రీసెంట్గా టీఆర్పీ స్కామ్ అని రిపబ్లిక్ టీవీని బుక్ చేశారు, అది వేరే విషయం. సుశాంత్ పేరు వాడుకుని దొరికిన వారి మీదల్లా విరుచుకుపడ్డ కంగనా రనౌత్కి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. కానీ వీటికి మూల కారణమైన సుశాంత్ సింగ్ రాజ్పూత్కి మాత్రం జస్టిస్ రాలేదు. అదే మ్యాజిక్. అసలు ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగింది, ఎక్కడ దాకా వచ్చింది, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి చెప్తాను. దాని పేరే లూపర్. ఇంచుమించు స్నేక్ గేమ్ టైప్ లో ఉంటుంది. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఫుల్ టైం పాస్. అంతేకాదు, ఈ గేమ్ ఆడుతూ మనీ కూడా సంపాదించవచ్చు. మీకు మంచి గేమింగ్ స్కిల్స్ ఉంటే ఈ గేమ్ లో ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ మినిమం విత్డ్రాల్ అమౌంట్ జస్ట్ 1 రూపీ మాత్రమే. మీరు గెలిచిన మనీని పేటిఎం లేదా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడుతూ మనీ ఎర్న్ చేయాలనుకునే వారు ఇప్పుడే గేమ్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. గో అండ్ డౌన్లోడ్. స్టేజ్ 1, డిప్రెషన్. సుశాంత్ చనిపోగానే డిప్రెషన్తో సూసైడ్ చేసుకున్నాడు అనే వార్త దేశమంతా మారుమోగిపోయింది. బాలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్యకు పాల్పడడం సినీ వర్గాలను షాక్ గురి చేసింది. దేశమంతా డిప్రెషన్ గురించే మాట్లాడుకున్నారు. కొత్తగా డిప్రెషన్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎక్కడ చూసినా డిప్రెషన్, డిప్రెషన్. కానీ ఈ డిప్రెషన్ థియరీ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. నెపోటిజం అనే కొత్త అంశం తెరపైకి రాగానే డిప్రెషన్ కనుమరుగైపోయింది. స్టేజ్ 2, నెపోటిజం. స్టార్టింగ్లోనే న్యూస్ ఛానల్స్ అడిగాయి, అసలు సుశాంత్ డిప్రెషన్కి కారణమేంటి, అంత టాలెంటెడ్ యాక్టర్ డిప్రెషన్లోకి ఎలా వెళ్తాడు అని. ఇప్పుడే వాళ్ళకి నెపోటిజం కాన్సెప్ట్ బాగా దొరికింది. సుశాంత్ ఆత్మహత్య వెనక గమనించండి, ఇంకా సూసైడ్లోనే ఉన్నాం, మర్డర్ దగ్గరికి రాలేదు. సో సుశాంత్ సూసైడ్ వెనక బాలీవుడ్ ఉందా, సుశాంత్కి సినిమా ఆఫర్స్ రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా. కంగనా రనౌత్ నెపోటిజం యాంగిల్లోకి ఎంటర్ అవగానే మొత్తం సీన్ అంతా మారిపోయింది. స్టార్టింగ్ నెపోటిజం అని స్టార్ట్ చేసినా అది చాలా త్వరగా బాలీవుడ్ మాఫియా కాంట్రవర్సీలోకి తీసుకెళ్లింది. ఇదే థర్డ్ 1, బాలీవుడ్ మాఫియా. కరణ్ జోహార్, మహేష్ భట్, సల్మాన్ ఖాన్ వీళ్లే సుశాంత్ చావుకి ప్లాన్ వేశారని ఆరోపించింది. బాలీవుడ్ గ్యాంగే చంపేసి దాన్ని సూసైడ్ గా మార్చాలి అనుకుంటుందని న్యూస్ ఛానల్స్ కథనాలు ప్రచారం చేశాయి. బాలీవుడ్ మాఫియా చేతుల్లో సుశాంత్ బలిపశువయ్యాడు అని వర్ణించారు. ఆల్మోస్ట్ జనాలందరూ ఇది నమ్మేశారు. ఎందుకంటే బాలీవుడ్ లో ఈ నెపోటిజం, గ్రూపిజం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనివల్లే బయట వాళ్ళకి ఎక్కువ సినిమా ఛాన్సులు రాకుండా చేశారని, టాలెంట్ ని తొక్కేస్తారని కామన్ గా అందరూ అనుకునేది. సడక్2 ట్రైలర్ రాగానే రికార్డు స్థాయిలో డిస్లైక్లు కూడా కొట్టేశారు. దీని తర్వాత అసలైన యాంగిల్ వెలుగులోకి వచ్చింది. నెంబర్ 4, మర్డర్. ఇది 100% హత్య. బాలీవుడ్ మాఫియాని పక్కన పెట్టండి, ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సుశాంత్ ని ఎవరో హత్య చేశారు. హత్యకు సంబంధించిన చాలా థీరీస్ వచ్చాయి. నేను కూడా ఆ ప్రూఫ్స్ గురించి 4 వీడియోలు చేశాను. చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పటికీ ఇది మర్డర్ అని నేను నమ్ముతున్నాను. ఇదే టైంలో సుశాంత్ ఫాదర్ రియా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తన కొడుకు చావుకి రియానే కారణమని ఆరోపించారు. దీంతో ఈ కేసు ఇంకా ఊపందుకుంది. ఈ మర్డర్ థీరీస్ విపరీతంగా వైరల్ అయ్యాయి. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ లాంటి న్యూస్ ఛానల్స్ ఇదే న్యూస్ ని టెలికాస్ట్ చేశాయి. చాలా కాన్స్పిరసీ థీరీస్ ని ప్రచారం చేశారు. ఇదే టైంలో దిశా సాలియన్ కేస్ బయటకు వచ్చింది. దిశా చావుకి, సుశాంత్ చావుకి కనెక్షన్ ఉందని ఇంకా థీరీస్ వచ్చాయి. డిబేట్స్ జరిగాయి. నెక్స్ట్ రాబోయేది ఈ కేసులో ఇంపార్టెంట్ మలుపు. స్టేజ్ 5, రియా చక్రవర్తి. మీడియా ఫోకస్ అంతా మర్డర్ యాంగిల్ నుండి రియా మీదకు వెళ్ళింది. ప్రతి ఛానల్ రియాని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈ కేసుకి రియా అన్ని విధాలుగా విలన్ గా కనిపించింది. ఇంకా రియా తప్ప వేరే వాళ్ళు ఈ కేసులో విలన్ గా సెట్ అవ్వరు అనే విధంగా మారింది. సో ఈ మర్డర్ యాంగిల్ ని నీట్ గా సరిదేసి అటక మీద పెట్టి రియా గోల్డ్ డిగ్గర్ అని, సుశాంత్ మనీ కొట్టేసిందని మీడియా వాళ్ళు ఫుల్ గా ప్రచారం చేశారు. దాంట్లో కొంత నిజం కూడా ఉంది. రియా సుశాంత్ డబ్బులు వాడుకుంది, అందులో నో డౌట్. ఇది బేస్ చేసుకుని రియానే దీని వెనక ఉందని డే అండ్ నైట్ ఇదే న్యూస్. స్టేజ్ 6, సుశాంత్ సోల్. ఇప్పుడు వచ్చాడండి మన ఎక్పఫ్, సారీ స్టీవెన్ హఫ్. డార్క్ రూమ్ ఒకటి,
రంగురంగుల లైట్లు, బ్లూటూత్ స్పీకర్ ఒకటి, మంచి మైక్, మళ్ళీ దానికి కూడా లైట్స్ వేసుకుని సుశాంత్ ఆత్మతో మాట్లాడినట్టు వీడియోస్ పెట్టాడు. స్టీవెన్ హఫ్ పెద్ద బ్లఫ్ మాస్టర్ అని ఫారిన్ వాళ్ళందరికీ తెలుసు, కానీ మనోళ్ళకి తెలియదు కదా, నిజంగా సుశాంత్ ఆత్మ మాట్లాడిందనుకుని ఫ్యాన్స్ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. అదంతా నిజమని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటిదే ఇంకోటి, రియా తన ఇంట్లో చేతబడి చేసేదని ఇంకొన్ని వార్తలు వచ్చాయి. సో ఈ టైంలో ఆత్మలు, చేతబడులు గురించి న్యూస్ వచ్చింది. స్టేజ్ నంబర్ 7. ఈ స్టేజ్ లో సుశాంత్ మరణం పొలిటికల్ గా మారింది. మహారాష్ట్ర వర్సెస్ బీహార్, ఇంకా రియా మర్డర్ యాంగిల్, ఇవన్నీ పక్కన పెట్టి సుశాంత్ కేసు ఇన్వెస్టిగేషన్ ని మహారాష్ట్ర వర్సెస్ బీహార్ పోలీసులుగా మార్చేశారు. సుశాంత్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి బీహార్ పోలీసులు రావటం, మహారాష్ట్ర పోలీసులు వాళ్ళని అడ్డుకోవటం, అబ్బో పూరి జగన్నాథ్ సినిమా రేంజ్ లో డ్రామా జరిగింది. కానీ అదంతా పాలిటిక్స్ అనే విషయం జనాలకి ఇంకా అర్థం కాలేదు. సుశాంత్ ఫోటో పెట్టి ఒక పార్టీ ఏకంగా పొలిటికల్ క్యాంపెయిన్ చేసింది. సుశాంత్ కోసం మేం పోరాడుతున్నాం, మాకే ఓట్స్ వేయండి అని సుశాంత్ ఫోటోని పోస్టర్స్ మీద వేశారు. క్లియర్ గా సుశాంత్ ని పాలిటిక్స్ కి వాడుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, డ్రగ్ మాఫియా యాంగిల్ తెర మీదకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ డ్రగ్స్ అనే అంశం రాగానే సుశాంత్ కేసుని చాలా వరకు మర్చిపోయారు. ఫుల్ ఫోకస్ అంతా డ్రగ్స్ మీదే. బాలీవుడ్ లో డ్రగ్స్ ఉన్నాయి, అది ఇది అని స్టార్ట్ చేశారు. రియా సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్చేది, వాళ్ళకి డ్రగ్స్ ఎక్కడవి, ఇంకా బాలీవుడ్ లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ లో ఎన్ని రకాలున్నాయి, అది ఇది అని న్యూస్ లు వేశారు. ఇంకా న్యూస్ ఛానల్స్ లో డ్రగ్స్ తప్పితే వేరే న్యూసే లేదు. ఈ డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్ అవడంతో అది ఇంకా సెన్సేషన్ అయింది. రియా కొంతమంది పేర్లు చెప్పటం, దీపిక, రకుల్ ప్రీత్ ఇలాంటి వాళ్ళ పేర్లు బయటికి రావడంతో బ్లాస్ట్, ఫుల్ టీఆర్పీ రేటింగ్స్. ఇంకా సుశాంత్ ని మర్చిపోయారు. లీక్డ్ ప్రైవేట్ వాట్సాప్ చాట్స్ అని దాంట్లో వాళ్ళు చాట్ చేసిన దాని గురించి చెప్పడం కామెడీ ఏంటంటే, 4 మెసేజ్ల గురించి 1 అవర్ షో చేశారు ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు. ఒక ప్రొఫెసర్ రేంజ్ లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, డ్రగ్స్ 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 అంతే, వేరే న్యూసే లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్, కంగనా వర్సెస్ శివసేన. సుశాంత్ కేసు పూర్తిగా పొలిటికల్ గా మారిన స్టేజ్ ఇది. జస్టిస్ ఫర్ సుశాంత్ కాస్త జస్టిస్ ఫర్ కంగనాగా మారిన స్టేజ్ ఇది. బిఎంసీ కంగనా ఇల్లీగల్ ఆఫీస్ ని పడగొట్టింది, దీంతో శివసేన కంగనా మీద రివెంజ్ తీర్చుకుంటుంది, ఇది డెత్ ఆఫ్ డెమోక్రసీ, అది ఇదని స్టార్ట్ చేశారు. శివసేన లీడర్ కంగనా రనౌత్ ని హరంకూర్ అని పిలిచాడని కేంద్ర ప్రభుత్వం కంగనాకి వై కేటగిరీ సెక్యూరిటీనిచ్చింది. ఇంకా కంగనా రనౌత్ సుశాంత్ ని వదిలేసి ఉద్ధవ్ ఠాక్రే ని టార్గెట్ చేసింది. మొత్తం కేసంతా పాలిటిక్స్ వైపు వెళ్ళింది. ఎవ్వరు కూడా సుశాంత్ గురించి మాట్లాడుకోవడం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది మర్చిపోయారు కూడా. అందరూ జస్టిస్ ఫర్ కంగనా, జస్టిస్ ఫర్ కంగనా. కంగనా రనౌత్ సుశాంత్ పేరుని తన సొంత ప్రయోజనాలకి వాడుకుంది. చాలా మంది కంగనా రనౌత్ కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ తన పక్క అవకాశవాది. సుశాంత్ పేరుతో పొలిటికల్ గా కూడా చాలా పాపులారిటీ తెచ్చుకుంది. వెరీ కన్నింగ్ లేడీ. ఫైనల్ గా రియాలిటీ ఏంటంటే, సుశాంత్ కేసు మీడియా వాళ్ళకి మంచి మసాలా బిర్యానీలా దొరికింది. దాంట్లో నెపోటిజం, మనీ, పవర్, డ్రగ్స్, పాలిటిక్స్ అన్నీ ఉన్నాయి. మీడియాకి ఏమైతే కావాలో దాంట్లో అన్నీ ఉన్నాయి. సుశాంత్ పేరుతో టీఆర్పీస్ అమాంతం పెంచుకున్నాయి. కంగనా రనౌత్కి ఎలాగూ సినిమా అవకాశాలు లేవు కాబట్టి తన పొలిటికల్ కెరీర్కి సుశాంత్ని మంచి ఫ్యూయల్గా వాడుకుంది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. దీంట్లో ఫైనల్గా బకరాలు ఎవరంటే మనమే, పబ్లిక్. సుశాంత్ ఫ్యాన్స్ ఎంతో కష్టపడి ఫైట్ చేసి సుశాంత్ కేసుని సిబిఐకి వెళ్లేలా చేశారు. ఇన్ని రోజులైనా ఒక్క అప్డేట్ కూడా లేదు. ఇంకా సిబిఐ కూడా న్యాయం చేయకపోతే జనాలకి ఇండియా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. సో ఫైనల్ గా జరిగేది ఏంటంటే, ఆల్రెడీ జనాలు సుశాంత్ గురించి ఆల్మోస్ట్ మర్చిపోయారు. ఇంకో 2 సెన్సేషనల్ న్యూస్ వస్తే అసలే మర్చిపోతారు. అప్పుడు సింపుల్ గా ఈ కేసుని క్లోజ్ చేస్తారు. అప్పుడు వాయిస్ రెయిజ్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. 90% జరిగేది ఇదే. బట్ సుశాంత్ కి జస్టిస్ జరగాలని కోరుకుందాం. అంతకన్నా చేసేది ఏం లేదు కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.